దే ఆర్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఫెలోస్. నేను ఎన్నికైన ప్రజాప్రతినిధిని, నాకు ఇప్పుడు సపోజ్ మా నియోజకవర్గం నన్ను ఎన్నుకుంది, వాళ్ళ సమస్యలు ఎవడు చూస్తాడు? నాదే కదా, నేనే కదా చూడాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీళ్ళు కూడా అయిపోయినాయి, మండలాలు కూడా కాలపరిమితి పూర్తయింది. ఇప్పుడు ఏదో వాళ్ళు చూస్తారనుకుంటే వాళ్ళ కాలపరిమితి పూర్తయింది అది కాదది. స్పీకర్కి గవర్నరు రెండు రాజ్యాంగ వ్యవస్థలే, కానీ ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధిని, ముందు శాసనసభ సభ్యుణ్ణి నేను, ఆ తర్వాత శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలు అందరూ కలిపి సభానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంది సభ. అక్కడ కూడా నేను ఎన్నిక ద్వారా శాసనసభాపతిగా వచ్చాను. నేను ఇక్కడ కూడా నన్ను ప్రజలు ఎన్నుకుంటే శాసనసభ సభ్యుడిని అయిన తర్వాత నేను శాసనసభాపతిని అయ్యాను. కాబట్టి నేను ఎన్నుకున్న నా ప్రజలకి జవాబుదారిగా పనిచేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగమే నాకు కల్పించింది. ఐఎమ్ ఫస్ట్ ఎలక్టెడ్ లెజిస్లేటర్, దెన్ ఐ హ్యావ్ బికమ్ స్పీకర్ ఆఫ్ ది హౌస్. కాబట్టి ఏంటంటే శాసనసభ సభ్యుడిగా వీళ్ళని చూడాల్సినటువంటి బాధ్యత కూడా రాజ్యాంగమే నిర్దేశించింది. స్పీకర్గా సమీక్షలు చేయకూడదని ఏ రాజ్యాంగంలో ఎక్కడ చెప్పిందో కారు కోతలు కూర్చున్నటువంటి వ్యక్తుల్ని చూపించమంటున్నాను. ఒక అన్యాయం జరుగుతుంటే ప్రజలకి, నా కళ్ళ ముందు ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్దేశక విధానాల్లో లోపం కొంతమంది చేస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకుంటామా? ఎవరు చెప్పారు? హూ సెడ్ లైక్ దాట్ పీపుల్ దోజ్ హు ఆర్ టాకింగ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ ఇస్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఫెలోస్. నిజాయితీగా ప్రజలిచ్చిన అధికారం ప్రజలకే కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈనాడు ప్రతి 50 ఇళ్లకు ఏవేవైతే సేవలు ఉన్నాయో సుమారు నాకు తెలిసి 30-31 సేవలు ఇందులోకి వస్తాయి. ఆ సేవలన్నీ కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవి ప్రతి డోర్ డెలివరీ జరగాలని, సేవలు ప్రజల ముంగిళ్ళకి తీసుకుని వెళ్ళాలన్నటువంటి ఆయన ఆశయం, ఆలోచన. అది ఈనాడు ఆ కార్యక్రమం నెరవేరాలనుకుంటే ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను నిర్మాణం చేసి ఇప్పుడు 450,000 మంది రాష్ట్రంలో ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థలో భాగస్వాములై ఈనాడు రావటం జరిగింది. దీనికి మరో 150,000 సెక్రటరీలు, గ్రామ సెక్రటరీలు ఈనాడు మొత్తం 600,000 మంది 3-4 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల విప్లవం తెస్తానన్నారే, ఆ విప్లవమే ఈనాడిది. కాబట్టి అంతేకాకుండా మీరు చూసాం, మనం ఇవాళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 15,000 పోస్టులు రాబోతున్నాయి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈనాడు ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా నోటిఫికేషన్ త్వరత్వరనే జరుగుతున్నాయి. కాబట్టి ఇది నిజంగా నిరాశ నిస్పృహలతో ఈనాడు యువత పెడదారిన పడుతున్నటువంటి టైంలో ఈవేళ ఈ ఉద్యోగాల విప్లవం అన్నటువంటిది ఖచ్చితంగా ఒక మంచి స్వాంతరం చేకూరుస్తుంది యువతరానికి. వాళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి ట్రాక్లోకి వాళ్ళు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా దేశ నిర్మాణంలో, నేషన్ బిల్డప్పింగ్ యాక్టివిటీలో వాళ్ళని ఈనాడు పంచాయతీ స్థాయి నుంచి, కింది స్థాయి నుంచి వాళ్ళని అందించాలన్నటువంటి ఆలోచనే ఈనాడు ఈ గ్రామ వాలంటీర్లు కానీ, అలాగే మిగిలినటువంటి ఈ ఉద్యోగాల నియామకాలు కానీ త్వరితగతిన పూర్తి స్థాయిలో జరగాలన్నటువంటిదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనకి సరిపడా తొలి అడుగుగా ఈనాడు మన పంచాయతీ వ్యవస్థలో ఈ ఉద్యోగాలు అన్నటువంటివి కల్పించబడ్డాయని మీకు మనవి చేస్తున్నాను. వానికి ఇగో ఇన్ని సేవలు, ఇంతమంది అధికారులు, వాళ్ళకి గ్రామ సచివాలయంలో మొత్తం 12 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే అక్కడే వాళ్ళకు కూడా ఈ అధికారులు వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తారు. ప్రతి సేవలు కూడా డోర్ డెలివరీ జరుగుతుంది. ప్రజల ముంగిళ్ళలోనికి సేవ అందించాలన్నటువంటిదే ఈ ప్రభుత్వ వ్యవస్థ యొక్క ప్రధాన అంశం. అది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటమే, కార్యాచరణ ఇంకే ఉంటుందా? ఏ విధంగా ఏముంది? ఏ విధంగా కొత్త పథకాలు ఏముండవు? ఇవాళ నువ్వు చూస్తున్నావు కదా, ఎవరికైనా ఆశ ఉందా? ఇంకా ఆశ ఉంటే రమ్మను మనం, లేదా యునానమస్గా వదులుకోమను. దిస్ ఈజ్ మై అపీల్. అయిపోయింది పని, మరో 30-40 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురులేని జెండాగా ఎగురుతుంది రాష్ట్రంలో. స్థానిక సంస్థల నుంచి ఢిల్లీ వరకు ఎంపీ స్థానాలన్నీ కూడా
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉనుకొని వేళ్లు ఉనుకొని ప్రజాసేవలో పునీతం కాబోతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.